నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు, నానాటికి క్షీణిస్తోందని వెల్లడి. అమరవీరుల కుటుంబాల కోసం కేంద్రం కీలక నిర్ణయం, వారి కుటుంబ సంక్షేమం కోసం ప్రాజెక్ట్ నమన్ ప్రారంభం. ప్రభుత్వం ఆదుకోవాలని స్వర్ణకారుల సంఘం రీలే దీక్షలు, సంఘీభావం ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు. నంద్యాల జిల్లా ఆలకట్ట పట్టణంలోని శ్రీ భారతీ విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి పర్వదినాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులచే ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల హెచ్ఎం సావిత్రమ్మ తెలిపారు. పైన 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 మీరందరూ పైన పట్టుకోండి. మన స్వార్థం కోసం చెల్లెలను కూడా చూడకుండా మొత్తం టోటల్ ఫస్ట్ మొదటైతే వాళ్ళందరినీ మాత్రం జైల్లో పెట్టకుండా కొన్ని రోజులు ఊరికనే ఉన్నాడు. తర్వాత దీనికి తొందరకి శిక్ష పడాలనే ఉద్దేశంతో నారదుడు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలను కృష్ణుడి వేషాలతో వివిధ రకాలుగా అలంకరించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడి పాటలతో చిన్నారులు ఆడి పాడారు. Oh
కృష్ణుడు మహాజ్ఞాన సంపన్నుడని ఏపీ శాసనసభ ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కృష్ణ పరమాత్మ సూచించిన మార్గంలో ప్రజలందరూ నడిచి మోక్షాన్ని పొందాలని సూచించారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక, విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురచాడ కళాభారతి ఆడిటోరియం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భగవద్గీత నిజభావాన్ని తెలియజేసే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదవాలని ముఖ్య అతిథిగా హాజరైన కోలగట్ల సూచించారు. మన ప్రీతమ గాత వీరభద్రస్వామి వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ కల్పించిన ఈ అదృష్టంలో భావిస్తున్న ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన యొక్క శిష్య గణంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మిక పరంగా అన్నిటికంటే గొప్ప యోగీశ్వర వారి ఆశీస్సులతో ఈరోజు విజయనగరంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకో. చాలా సంవత్సరాలుగా ఈ సంస్థ కృష్ణాష్టమిని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ శ్రీకృష్ణుడి నిజ భావాన్ని తెలిపిన త్రైత సిద్ధాంత భగవద్గీతని చదవమని ప్రజలకి తెలియజేస్తూ సమాజ హితాన్ని కోరుతూ సమాజం బాగుండాలనే వారి తాలూకా ప్రయత్నం వారు చేస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రావటం, ఈ వేడుకల్లో మీతో పాటు మేము భాగస్వామ్యం కావటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్న వేళల్లో విజయనగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం, ఆ భగవంతుని శ్రీకృష్ణుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మనందరి జీవితాలు బాగుండే విధంగా ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గం, ఈ విజయనగరం జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు శ్రీకృష్ణుని ఆశీస్సుల్ని కోరుతున్నాం. అలానే మంచి పని చేసేటప్పుడు ప్రతి ఒక్క పనికి ఆ భగవంతుని ఆశీస్సులు సహాయ సహకారాలు ఉంటాయి. ఈ సంస్థ చేస్తున్న సేవా తత్పరత కార్యక్రమాలు మరిన్ని ఎక్కువగా చేయాలని, మీతో పాటు ఉన్న మేము పెద్దలందరూ కూడా మీ వెన్నెను పుట్టామని చూస్తూ ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ఇసుక మాఫియా, గంజాయి, గుండాయిజంతో రాష్ట్రంలో పాలన నడుస్తోందని, అయినప్పటికీ కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ బాబు పాదయాత్ర నిర్వహిస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించాడు. ప్రతిపక్షాలు సభలు నిర్వహించకుండా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో కట్టడి చేయాలనుకుంటుందని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా యువగలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టినటువంటి యువగలం కార్యక్రమం ఏదైతే ఉందో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ఇగాతం కానీ ప్రజలకు ఇబ్బంది కానీ జరగకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే అణచివేతకి అన్యాయానికి గురైనటువంటి దోపిడీకి లోనైనటువంటి ప్రజానిక ఒక సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కార వైపుగా రేపు రాబోయేటువంటి రోజుల్లో అడుగులు వేయటానికి నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి యువగలం నిన్న భీమవరంలో ప్రవేశించి భీమవరం మండలంలో జరుగుతూ ఉంది. మరి ఈ రోజున భారతదేశానికే ఒక మోడర్న్గా తయారైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, దేంట్లో అంటే రౌడేజాన్ని పెంచి పోషించే దాంట్లో, మాఫియాని పెంచి పోషించే దాంట్లో, మర్డర్లు చేయించే దాంట్లో, క్రిమినల్ కార్యక్రమాలు పెంచే దాంట్లో, ప్రజల్ని ఆకలి సావులకు గురి చేసే దాంట్లో, రైతాంగాన్ని ఆకలి సావులకి గురి చేసి ఆత్మహత్యల వైపు నడిపించే దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనాథులుగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా పక్క రాష్ట్రాలకు తరలిల్లి అటువంటి కార్యక్రమాల్లో మోడర్న్గా తయారైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక శాంతియుతంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగల పాదయాత్రలో మరి వారు రౌడీలు గూండాలని కర్రలు కత్తులు మరి రాళ్ళు ఇచ్చి మరి ఏదైతే ఆ ర్యాలీలు ఉన్నటువంటి నారా లోకేష్ గారి మీదకి తెలుగుదేశం నాయకుల మీదకి వారి కార్యకర్తలని భ్రైభాంతులు చేయటం కోసం వారిపైన రాళ్ళ దాడి చేయించి కర్రలతో వారి యొక్క జెండా కర్రలు తీసుకుని వచ్చి వారిని కొట్టేటువంటి పరిస్థితి చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా అధికార పార్టీ మినహా ఏ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద గలమెత్తేటువంటి అవకాశం లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి విధానం లేకుండా ఈ రోజున ప్రజా గొంతుకులు నొక్కేటువంటి ఒక ప్రక్రియ అనేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 4 నెలల్లో కొనసాగుతున్నటువంటి పరిపాలన ఇది. దీన్ని తీవ్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా జనసేన పార్టీ ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియ నీవు 2018లో చేసినప్పుడు పాదయాత్రలో కొనసాగించుంటే నీవు ఈ రోజున ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు. ఇప్పటికైనా జ్ఞానంతో ఆలోచించి నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించినటువంటి పరిపాలనలో భాగంగా సింపతితో కూడినటువంటి నీరు ఈ రోజున అధికారంలోకి వచ్చావు. ఆ రోజున ముద్దులు పెట్టావు, ఈ రోజున గుద్దులు గుద్దుతున్నావు, ఈ రోజున రాష్ట్ర ఖజానంతా కూడా దోచుకుంటా ఉన్నావు. నీ యొక్క దోపిడీని ప్రశ్నిస్తున్నటువంటి వర్గాల మీద నువ్వు ఇవాళ దాడి చేస్తూ ఉన్నావు. ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని నీ యొక్క జోబిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఒక రౌడీలుగా గూండాలుగా మార్చి లేకపోతే పిరికివాళ్ళుగా తయారు చేసి పిచ్చద్దులు దాడి చేస్తూ ఉంటే వాళ్ళు చోద్యం చూసేటువంటి పరిస్థితికి ఈ రోజున నీ ప్రభుత్వం నీ యొక్క పరిపాలన తీసుకొచ్చింది. ఇవాళ పరిపాలన చేతగానటువంటి నీవు గంజాయిని పెంచిపోషిస్తూ ఉన్నావు, శాండ్ మాఫియాని పెంచిపోషిస్తూ ఉన్నావు, లిక్కర్ మాఫియాని పెంచిపోషిస్తూ ఉన్నావు, ఈ రాష్ట్రంలో ఆకలి సావులకు కారణమవుతా ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజలకు నీ భండారం తెలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఎవరైనా కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద నీ గుండాలతో దాడి చేయిస్తున్నావు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు. ఇట్లాంటి విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం కానీ నీవు కానీ నీ అనుచరులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ చర్యలు తీసుకోవాలి. డీజీపీ గారు మీరు ప్రజాస్వామ్యంలో ఈ రోజున రాజ్యాంగాన్ని అమలుపరచవలసినటువంటి మీ సారథ్యంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించాలి. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత డీజీపీ గారి మీద, ఆ జిల్లా ఎస్పీ గారి మీద, ఈ యొక్క డీఐజీ గారి మీద, ఐజీ గారి మీద కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధి టేకులపల్లి మండల కేంద్రంలో హరిప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవనంలో తాత్కాలిక వైద్య సేవలను ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతోనే టేకులపల్లిలో వైద్య సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే ఇల్లందులో 100 పడకల హాస్పిటల్ మంజూరు కాగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు టేకులపల్లిలోను మెడికల్ ఆఫీసర్తో పాటు ఇద్దరు ఫిజీషియన్లు, ఇద్దరు సర్జన్లు, ఎండీ వైద్య నిపుణులతో వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ओम ध्रुवंदैराजावरणं ఎన్నో ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో సొంత నియోజకవర్గంలో ఉచిత హాస్పిటల్ని సర్వీసుల్ని ఇవ్వాలి అనేసి ఎప్పటి నుంచో అనుకొని ఉండే ఈరోజు టేకులపల్లి సొంత మండలంలో నియోజకవర్గ ప్రజల కోసము ఉచిత హాస్పిటల్ని ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్లో మరి ఇద్దరు ఎండీ ఫిజీషియన్స్ అవైలబుల్లో ఉంటారు, హరికిషన్ గారు అలాగే విజయకోట గారు, అలాగే ఎంఎస్ సర్జన్లు కూడా ఇద్దరు ఉంటారు, రామ్ ప్రకాష్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, అలాగే ఒక డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉంటారు, అజయ్ మెహర్ గారు. ఇవన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈ రోజు నుంచే మొదలవుతూ ఉన్నాయి. ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో ఇల్లెందు ప్రాంతం ఎలా ఉండేదంటే సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక ఎక్కడెక్కడో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి ఎంతో ఖర్చు చేసుకొని ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత దూరం వెళ్ళిన తర్వాత తీరా కొంతమంది ప్రాణాలు నిలబెట్టుకోలేక కూడా బాధటి పడ్డటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో లోపలుండేటటువంటి ఏజెన్సీలలో ఎంతోమంది వైద్య సదుపాయం కోసము ఇబ్బంది పడకుండా ఈరోజు ఉచిత హాస్పిటల్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాము. మరి ఈ ఫౌండేషన్ సేవల్ని సభ్యులందరూ ఉండి దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాము, ఈ సర్వీసుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అలాగే త్వరలోనే ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు గైనకాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గైనిక్ అలాగే పీడియాట్రిషియన్ సేవల్ని కూడా త్వరలోనే అందుబాటులో ఉంచుతాము. ప్రజెంట్ ఓపీ సేవలు ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి, అలాగే రానున్నటువంటి కాలంలో సర్జరీస్ అలాగే గైనిక్ సేవల్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామనేసి తెలియజేసుకుంటూ ఇది నియోజకవర్గ ప్రజల కోసము తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం,
ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా వైద్యపరంగా మనకు అన్ని విధాలుగా కూడా ప్రజలకు చేయో చేస్తా ఉంది. ముఖ్యంగా ఇల్లెందులో మనం చూసాము గౌరవ హరీష్ రావు గారు 100 పడకల హాస్పిటల్ని కూడా మనకు ఇల్లెందుకు అందించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఇది కూడా ఉచిత హాస్పిటలే కాబట్టి సర్వీసుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మునీర్ 200 యువకులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పార్టీలోని చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. యువకులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. కోదాడ పట్టణంలో గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది. బంగారు తెలంగాణలో నేను సైతం భాగస్వామిని అవ్వాలని చెప్పేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుదామని చెప్పేసి ఈరోజు కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లమ్మల యాదవ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి గిట్టినప్పటికి, అంటే చెరుపు పుట్టిన బిడ్డకు బిడ్డ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ కిట్ నుంచి చూసినట్టయితే ఈరోజు రైతులు చనిపోతే వాళ్ళకి జరుగుతున్నటువంటి రైతు బీమా వరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీలో కూడా చాలా అభివృద్ధిగా ఉంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను ఈరోజు కోదాడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి 300 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కోదాడలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడానికి మల్లయ్య యాదవ్ గారి నాయకత్వాన్ని పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ. కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాల దోపిడీలతో ఇబ్బందులకు గురవుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని స్వర్ణకారుల సంఘం రీలే దీక్షలు చేపట్టింది. వీరికి ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్పొరేట్ దుకాణాల ద్వారా తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారులపై కక్ష సాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జన్మించిన కాడ నుండి చనిపోయే వరకు జన్మించినప్పుడు బొడ్డు బొడ్డు కత్తెర పెట్టే కత్తెర బొడ్డులు కొంచెం కత్తెర మెయిన్ చేయాల్సిందే, కమ్మరోజు చేయాల్సిందే. పెళ్లి పెళ్లికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు పుట్టమట్టలు మెయిన్ చేయాల్సిందే. ఉండడానికి ఇల్లు అనేది వడ్డానికి చేయాల్సిందే. చనిపోయినప్పుడు కట్టెలు కొట్టాలంటే గొడ్డలు మా కమ్మరోజు చేయాల్సిందే. ఇవన్నిటికంటే ముఖ్యమైనది దేవుణ్ణి పూజించే దేవ శిల్పి, దేవులను తయారు చేసే శిల్పి కూడా మా విశ్వబ్రహ్మడే. అటువంటి పవిత్రమైనటువంటి మా విశ్వబ్రహ్మణ జాతిని ఇవాళ నీచాతి నీచంగా కనీసం గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మా వృత్తిని కాపాడండి, మా ఉనికిని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఇందులో మా స్వర్ణకారులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన డిమాండ్లు ఇప్పటిదాకా ప్రధాన డిమాండ్ ఏముందంటే ఇవాళ పుస్తమట్టలు అనేటివి అంగట్లో సరుకైంది. అంగట్లో సరుకైతే కనీసం పుస్తమట్టలు చేసుకోవాలని బతుకుదామంటే ఇవాళ బతుకు జరగలేదు. పక్క రాష్ట్రం జగన్ గారు పుస్తమట్టలు రెడీమేడ్ షాపుల్లో అమ్మకుండా ఒక జీవో తీసుకొచ్చాను. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, అటువంటి జీవో ఇక్కడ కూడా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసే హక్కు మాకున్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర మాది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర మాది. కాబట్టి మిమ్మల్ని అడగాల్సినటువంటి అడిగే హక్కు మాకున్నది, మాకు చేయాల్సిన బాధ్యత మీకున్నది. ఇది తప్పకుండా ఆ జీవో తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 50 సంవత్సరాల పైబడినటువంటి స్వర్ణకారులకు ఒక 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. హఠాత్మరణం జరిగినా ఆత్మహత్యలు జరిగినా కనీసం ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వెంటనే ప్రకటించి అది అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ప్రాజెక్ట్ నమన్ను ప్రారంభించింది. మాజీ సైనికులు సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాల సమస్యలను ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటిగా ఢిల్లీ కంటోన్మెంట్ లో ఈ తరహా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ నానాటికి క్షీణిస్తోందని, అయితే భారత్ మాత్రం ఆ సంక్షోభం నుంచి తప్పించుకుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. మన దేశం సత్యం అనే పునాదిపై ఉండటమే అందుకు కారణమని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం మన సంస్కృతి దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకు పరిస్థితులను వారికి అనుగుణంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.